నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకు స్వాగతం. నా పేరు మమస. బులెటిన్ సమర్పిస్తున్న వారు హైటెక్ బ్రాడ్బ్యాండ్ హైస్పీడ్ ఇంటర్నెట్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అప్రకటిత విద్యుత్ కోతలపై కన్నెర చేసిన ప్రజలు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం ముత్యంపేటలో అధికారులు నిర్బంధించిన గ్రామస్తులు. కోతన్పల్లి బాలికల గురుకుల పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు. సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్న జడ్జి ఉపనిషద్ధ్వని. వికారాబాద్ జిల్లాను వెంటాడుతున్న వరదలు. కుండపోత వర్షాలకు పొంగిన వాగులు వంకలు, నిలిచిపోయిన రాకపోకలు స్తంభించిన జనజీవనం. గూడెం ఎత్తిపోతల పథకాన్ని సందర్శించిన మంచిర్యాల ఎమ్మెల్యే మరమ్మతు పనులను పరిశీలించి రైతులకు భరోసానిచ్చిన దివాకర్ రావు. ఘనంగా నాగుల పంచమి వేడుకలు. పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. న్యాయవాది మల్లారెడ్డి హత్యకు నిరసనగా లక్షెట్టుపేటలో కోర్టు విధులు బహిష్కరించిన లాయర్లు. హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. అప్రకటిత విద్యుత్ కోతల నిరసిస్తూ దండపల్లి మండలం ముత్యంపేట గ్రామంలో విద్యుత్ అధికారులను గ్రామస్తులు నిర్బంధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని నెలల నుండి విద్యుత్ సరఫరా గ్రామంలో సక్రమంగా లేదని, అప్రకటిత కోతలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అవుతుందని అధికార లెక్కలు చెబుతున్నా రోజు 3-4 గంటలు విద్యుత్ సరఫరా మాత్రమే అవుతుందని అన్నారు. భారీ వర్షాలు, వరదల మూలంగా కడెం ప్రాజెక్టు, గూడెం ఎత్తిపోతల ప్రాజెక్టులు డ్యామేజ్ల మూలంగా సాగునీరు రావడం లేదు. కనీసం వ్యవసాయ బావుల వద్దైనా కాస్తో కూస్తో సాగు చేద్దామంటే అప్రకటిత కోతల మూలంగా కనీసం నారుమడైన కాపాడుకోలేకపోతున్నామని అన్నారు. 2014లో సబ్స్టేషన్ నిర్మించడం జరిగింది. అప్పటి నుండి దానికి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఎక్స్ప్రెస్ ఫీడర్ వేయడం జరగలేదు. దాంతో ఈ విలేజ్ నుంచి దాదాపుగా ఒక 5-6 గ్రామాలకు విద్యుత్ సరఫరా జరుగుతుంది ముత్యంపేట నుండి. అయితే దాంతో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా ముత్యంపేట ఎల్సీ తీసుకున్నాడు. ముత్యంపేటలో దాదాపుగా 12 గంటల కరెంట్ల 3 గంటలు మాత్రమే కరెంట్ ఉంటుంది. దాంతో గర్భిణులు కానీ, ఈ వ్యాధులతోటి ఉన్న వాళ్ళు కానీ, ఈ దోమలతోటి ఈ అందరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మాది మాకు సపరేట్ ఎక్స్ప్రెస్ ఫీడర్ ఫిట్ చేసి 24 గంటల విద్యుత్ మాది మాకు వచ్చేటట్టు చూస్తే మాకు కొంచెం బాగుంటుంది. అట్లనే వ్యవసాయానికి వాడే విద్యుత్ తోటి ఇంకా ఇబ్బంది అవుతుంది. దాదాపుగా 9 గంటల విద్యుత్ సరఫరా ఉంటే ఒక గంట సేపు మాత్రమే అవుతుంది. అది ఒక బంటం నీళ్ళు పడితే ట్రాక్టర్ వచ్చేసరికి ఆ నీళ్ళు కూడా ఆరిపోతున్నాయి. మరి దాంతో మాకు పంటలు వేసుకునే పరిస్థితి లేదు, చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు 24 గంటల కరెంట్ అంటారు కదా, మరి 24 గంటల కరెంట్ కాదు, 9 గంటలు ఇచ్చినా కరెక్ట్ లేదు. అట్లుంటుంది మా ప్రాబ్లం. దాంతో ఇంతకుముందు కూడా గతంలో కూడా దాన్ని జనరల్ బాడీ మీటింగ్లో పెట్టించడం, ఎంపీపీ గారితో చూపించడం, దాంతో ఏఈ గారికి అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఎలాంటి స్పందన లేదు. దయచేసి ఇప్పటివరకైనా కూడా అధికారులు గుర్తించి మాకు సపరేట్ ఫీడర్ వేసి విద్యుత్ అంతరాయం లేకుండా చేయండి. దానికి దృష్టిలో పెట్టుకుని ఈరోజు విద్యుత్ శాఖ వారిని గ్రామ పంచాయతీ ఆఫీసులు వేసి నిర్బంధించడం జరిగింది. సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఉపనిషద్ధ్వని పేర్కొన్నారు. క్యాదన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి ఉపనిషద్ధ్వని మాట్లాడుతూ చట్టాలు అవి కల్పించే రక్షణ గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ చట్టం నుంచి తగిన రక్షణ పొందే అవకాశం ఉందన్నారు. బాలికలు స్త్రీలపై జరిపే అగత్యాలు తెలుసుకునే చర్యలను జడ్జి వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక న్యాయవాది రాజలింగు మోదే ముద్రించిన ఉచిత న్యాయ సహాయం సేవలకు సంబంధించిన అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్జిలు పాల్గొన్నారు. డౌన్లోడ్ చేస్తాను లేదంటే మనకు ఇన్స్టాగ్రామ్లో దాదాపు ఇక్కడున్న 8th, 9th, 10th పిల్లలందరికీ ఐడి ఉంటుంది, ఒక పాస్వర్డ్ ఉంటుంది. అందులో అన్నోన్ మెంబర్స్తోని చాట్ చేస్తూ ఉంటారు. ఏదో
సమ్ పేర్ ఉంటది చార్జ్ చేస్తా ఉంటారు సమ్ టైం అంటే కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళు ప్రేమ పేరుతోని ఏమైనా చేయడం లేదంటే ఇదే లవ్ అని చెప్పి చెప్పడం దాంతోని ఈ పిల్లలు ఏం చేస్తారంటే నేను చూస్తున్నాం చాలా ఎక్కువ మంది అంటే ఆ అబ్బాయితోని అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అన్నట్టు యాక్చువల్ ఏంటంటే ఇక్కడ పిల్లలకు తెలియాల్సింది ఏంటంటే అది లవ్ కాదు ఇట్లా అని చెప్పేసి పేరెంట్స్ చెప్పాలి తల్లిదండ్రులు చెప్పాలి అట్లే ఎట్ ఏ టైం ఇంకొకటి ఏంటంటే అట్లాంటి చాటింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం అదే ఎదుటి పర్సన్కి పోతుంది ఎదుటి పర్సన్ది నార్మల్ ఐడి ఉంటుంది వాడు అసలైన అంటే కరెక్ట్ మనిషా కాదా అనేది ఏం తెలియదు అందరూ ఫోన్లలో ఎట్లుంటారు ఫేక్ ఐడీస్ ఉంటాయి వెరీ గుడ్ ఇంకా ఎవరైనా చెప్తారు ఇంకా ఫేక్ పీపుల్ ఉంటారు ఫేక్ ఫోటోస్ ఉంటాయి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంతో పిల్లలు ఆ ట్రాప్లో పడి భయపడతా ఉంటారు ఒకసారి ఆ ట్రాప్లో పడ్డ తర్వాత ఇన్ఫర్మేషన్ వాడంతా ఉండి నా దగ్గర స్క్రీన్ షాట్లు ఉన్నాయి నువ్వు చార్జ్ చేసినాయి మీ పేరెంట్స్ చూపిస్తా లేదంటే అవన్నీ నేను స్టేటస్ పెట్టుకొని మీ ఫ్రెండ్స్ అందరికి చెప్తా లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికి నేను పంపిస్తా అని చెప్పేసి ఇట్లా అందరినీ మనల్ని ప్రేరిస్తూ ఉంటారు అన్నట్టు జనరల్ గా లా అనేది 3 మేజర్ యాక్ట్స్ ఉంటాయి మా ఫస్ట్ ఈస్ ఐపిసి సెకండ్ ఈస్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఈ మూడు అనేది ఒక జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానివ్వండి ఒక లా స్టూడెంట్ కానివ్వండి ఒక అడ్వకేట్ కానివ్వండి ఒక ఎస్ఐ గారు కానివ్వండి సో హూ ఆర్ రిలేటెడ్ టు ది లా ప్రొఫెషన్కి సంబంధించిన వారికి ఈ మూడు అనేది ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ వన్ బైబిల్ ఏంటవి ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అనేది పర్టిక్యులర్గా మీరు పేపర్లు చదివి ఉంటారు పేపర్లు ఏముంటుంది 302 376 అఫెన్స్ 302 అంటే మర్డర్ కేస్ అని థెఫ్ట్ కేస్ దొంగతనం జరిగిందని 379 అని చెప్పేసి సెక్షువల్ హెరాస్మెంట్ అని చెప్పేసేసి 354D అని 354A 376 అని చెప్పి బోల్డ్ ఉంటాయి ఇవన్నీ ప్రిస్క్రైబ్ చేసేది ఎక్కడ అంటే ఇండియన్ పీనల్ కోడ్ ఇండియన్ పీనల్ కోడ్లో ఏముంటుంది అఫెన్సెస్ అండ్ దే పనిష్మెంట్స్ ఒక సెక్షన్కి ఏమి ఉంటే ఆ అఫెన్స్ అట్రాక్ట్ అవుతుంది ఆ అఫెన్స్ ప్రూవ్ అయితే వాట్ ఈస్ ది సార్ట్ ఆఫ్ పనిష్మెంట్ అనేది ప్రిస్క్రైబ్ చేసేదంతా కూడా ఇండియన్ పీనల్ కోడ్ నౌ కమింగ్ టు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటే ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ ప్రొసీజర్ ఏంటంటే ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ ప్రొసీజర్ అంటే దీంట్లో ఎంత ఎంతవరకు అఫెన్సెస్ అనేది ఏ జడ్జ్ గారు చూడాలి లైక్ అప్ టు 3 ఇయర్స్ అనేది మేము డీల్ చేసే కేసెస్ అబోవ్ 7 ఇయర్స్ అనేది డిస్ట్రిక్ట్ జడ్జెస్ డీల్ చేసే కేసెస్ అలా కేటగరైజ్ చేసి కొన్ని ప్రొసీజర్స్ చెప్పేవన్నీ కూడా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పినట్టుగా ఒక ఒక విక్టిమ్ అనేది పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సినవి కూడా మనకి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోనే ఉంటుంది ఎఫ్ఐఆర్ అని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ అని దీని తర్వాత ఛార్జ్ షీట్ ఎన్ని నెలల లోపల వేయాలి అనేదన్నీ కూడా ప్రొసీజర్ చెప్పేదంతా కూడా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ద హై హ్యాక్ యాప్ ఈస్ ప్రజెంట్ దెన్ ఓపెనింగ్ దే విల్ యూ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్ దెన్ వేర్ ఈస్ నో దేర్ వాజ్ నో ఫోన్ టు దట్ పర్సన్ దెన్ హౌ హీ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్ 100 మా ఏదైనా అసలు ఇదేంటంటే మొబైల్ షీ టీమ్స్ అని అలా అని చెప్పి ఇచ్చారు మొబైల్స్ లేని వాళ్ళు ఏం చేస్తారు స్ట్రేట్ అవే వెంటనే 100కి డైల్ చేయాలి 100 అనేది పర్టిక్యులర్ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళదు అది కంట్రోల్ రూమ్కి వెళ్తుంది అక్కడ నుంచే కన్సర్న్ పిఎస్ వెళ్ళిపోతుంది మాట్లాడారా సో దట్ ఈస్ ది వాయిస్ తర్వాత మనం ఇవన్నీ ఏమున్నాయి పక్కన ఏం పెట్టుకుంటాం ఎగ్జాక్ట్లీ అదే ఇప్పుడు మా ఏమి లేనప్పుడు ఏం చేస్తాం ఏమి లేనప్పుడు వాయిస్ కూడా లేదు ఏం చేయగలము మన దగ్గర ఉన్న ఏదో ఒక ఐటమ్ అక్కడ ఉన్న రాయి కానివ్వండి రప్ప కానివ్వండి ఏదో ఒకటి మనము నాట్ ఏ క్రైమ్ మీరు అనేది కరెక్ట్ డౌటే మొబైల్ ఫోన్స్ లేకపోయినా ఏది లేకపోయినా మనమంతా మనము ప్రొటెక్ట్ చేసుకునే విధంగా మనం స్ట్రాంగ్ అవ్వాలి న్యాయవాది మల్లారెడ్డి హత్యకు నిరసనగా లక్షెట్పేటలో లాయర్లు కోర్టు వేదిలో బహిష్కరించారు హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని నల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు
హన్మకొండ న్యాయవాది మల్లారెడ్డిని హత్య చేసిన దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం లక్షర్పేటలో న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అంతకు ముందుగా లక్షర్పేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడిగుప్పుల కిరణ్ మాట్లాడుతూ న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని, పునరావృతం కాకుండా న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టాలను రూపొందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు రాజేశ్వరరావు, భూమారెడ్డి, గోవిందరావు, ప్రదీప్, రాజరామరెడ్డి, కొమిరెడ్డి సత్తన్న, నలినికాంత్, స్వామి, రాజేశ్వర్, శివశంకర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ప్రాంతంలో ములుగేరియలో మరి మా సహచర న్యాయవాదిపై జరిగినటువంటి హత్యాకాండను లక్షట్పేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. అదేవిధంగా అట్టి మరణకాండకు నిరసనగా ఈరోజు మా న్యాయవాదులందరం సమిష్టిగా మరి నిర్ణయం తీసుకొని ఈరోజు కోర్టు విధులను బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది ఒకటే, గతంలో కూడా వామన్రావు దంపతుల మీద ఇదే విధంగా హత్య జరిగిన సంగతి అందరికీ విదితమే. అప్పుడు కూడా ప్రతి న్యాయవాది గొంతు చించుకొని అర్చినా కానీ ఇప్పటికీ ఎట్లాంటి న్యాయవాదుల హక్కుల పరిరక్షణకై వాళ్ళ ప్రాణానికి రక్షణ కల్పించడానికి కూడా ఏ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా తక్షణమే స్పందించి మరి సంబంధిత పోలీసు అధికారులు వారిని ఎవరైతే మర్డర్లో పార్టిసిపేట్ చేసిందో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న మల్లారెడ్డిని నిన్న ములుగు ప్రాంతంలో అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. హత్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఎఫ్టీసీ కోర్టు ఏర్పాటు చేసి తక్షణ న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే దాన్ని ఏర్పాటు చేసి అమలు చేసి త్వరితగతిన శిక్షలు పడే విధంగా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం. వికారాబాద్ జిల్లాలో కురిసిన కుండపోత వర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. పలు కాలనీలు, రోడ్లు జలమయమయ్యాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయి జనజీవం స్తంభించిపోయింది. వికారాబాద్ జిల్లాలో కురిసిన కుండపోత వర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించగా పలు కాలనీలు, రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపై నుండి ఉవ్వెత్తున వరద నీరు ఎగిసిపడటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దండపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ సందర్శించారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకాన్ని మంచిర్యాల శాసనసభ్యులు నడిపల్లి దివాకరరావు సందర్శించారు. ఇటీవల వచ్చిన వరదల మూలంగా ఎత్తిపోతల పథకం పూర్తిగా నీట మునిగి పంపులు దెబ్బతిన్నాయి. వాటి మరమ్మతులకు ఇంతకు ముందే ఆదేశించిన ఎమ్మెల్యే మరమ్మతు పనులను నేడు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరమ్మతుల పనులు శరవేగంగా జరుగుతున్నాయని, రైతులెవరూ అధైర్యపడవద్దని, సాగునీరు ఇచ్చే బాధ్యత తమదేనని కల్లిబొల్లి మాటలు చెప్పే ప్రతిపక్ష పార్టీల నాయకులు స్థానిక రైతులకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కరెంటు కానీ అన్ని కడెం ఫ్లాట్ కానీ గూడెం లిఫ్ట్ కానీ మరి చేసే కారణం గతంలో 95లో అక్టోబర్ మాసంలో అప్పుడు కూడా బ్రీచ్ అయింది. అప్పుడు పంటలు పాప వేయినాయి, పంటలు అప్పుడు వేయినాయి, రెడీ కాకుండా అయిపోయి ఇప్పుడు ఎంత త్వరగా లేదని త్వరగా చేసే కార్యక్రమం, ఎంత త్వరగా లేదని త్వరగా చేసే కార్యక్రమం. ఇన్ని మాటలు చెప్తున్నాయి, ఇలా బీజేపీతో మాటి మాటికి అక్కడ అంటున్నారు కాళేశ్వరం విషయం. ఇలా రైతులకు నీరు అందజేద్దాం, కాంగ్రెస్ అంటున్నారు నీళ్ళు అందజేద్దాం, చెప్పండి నీళ్ళు అందియాలి కదా. రైతుల విషయం మాట్లాడే హక్కు ఇలా ప్రేమ సాగరకు ఉందండి. ఇలా నేను ఎన్నోసార్లు చెప్తున్నా, భీమిని మండలిలో నాయకుని పేట మెట్టిపల్లిలో 20 లక్షలు వాళ్ళకు ఒక్క ఎకరానికి 20 లక్షలు తీసుకొని కేవలం 50 లక్షలు ఇచ్చి ఇంకా 70 లక్షలు ఇవ్వలేదు. 30 సార్లు నీ దగ్గరకు వచ్చారు, సిరిపూర్ ఎన్నికలప్పుడు వచ్చారు, మొన్న దాపు తిరిగి తిరిగి నిలబడుతున్నారు. మొన్న ఒక పెళ్ళిలో వాళ్ళు కలిసి మాకు అన్యాయం చేస్తుండు అన్న కూడా నువ్వు ఇస్తలేవు. ఇక నీకెక్కడే ప్రేమ రైతుల మీద, అది దుష్టపెట్టుకో. మొదట 70 లక్షలు ఇచ్చి మాట్లాడు, ఆ 2 గ్రామాలు 70 లక్షలు ఇచ్చి ఆ రైతు ఎంతమంది రైతులు పాపం, 100ల మంది రైతులు పైసలు తిన పాపం తలగరా నీకు. ఉట్టుకనే ఏదో వచ్చి నువ్వు ఏదో స్టేట్మెంట్ ఇచ్చిపోతే అయిపోయింది అనుకున్నావా? అన్ని మేము చేస్తాం, నీ నువ్వు ఏం చేసే అవసరం లేదు. ఇక్కడము కానీ గూడెం లిట్ కానీ ఇక్కడ వేనా మోటార్లు కానీ ఎలక్ట్రిసిటీ కానీ పోల్స్ కానీ వెలుగున్న కాస్పెడ కానీ నంబాలు కానీ డెఫినెట్గా మేము ఎంబడబడుతున్నాం, ఫాలో అప్ చేస్తున్నాం, మీటింగ్లు పెడుతున్నాం, అధికారులతో మాట్లాడుతున్నాం, డెఫినెట్గా చేసే కార్యక్రమం ఉంటుందన్నమాట. నస్పర్ మున్సిపాలిటీలో నాగుల పంచమి ఘనంగా జరుపుకున్నారు. నాగుల పంచమి సందర్భంగా ఆయా పుట్టలు భక్తులతో కిటకిటలాడాయి.
ఉదయం నుండే పుట్టల వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మున్సిపల్ పరిధిలోని విలేజ్ నస్పూర్, ఫ్లెట్ కాలనీ, అంబేద్కర్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, నస్పూర్ కాలనీ, గోదావరి కాలనీ, షిర్కే, సిసిసి టౌన్షిప్, ప్రశాంత్ నగర్, సంగమల్లయ్యపల్లె, విలేజ్ శ్రీరాంపూర్, సీతారాంపల్లి, శ్రీరాంపూర్ కాలనీ, ఆర్కే6 గుడిసెలు తదితర ప్రాంతాల్లోని పుట్టల వద్దకు ఈ ప్రాంత మహిళలు చేరుకుని పూజలు చేశారు. పుట్టలో పాల్పోసి పూజలు చేసిన అనంతరం నైవేద్యాలు సమర్పించారు. తమ పిల్లా పాపలను చల్లగా చూడాలని నాగదేవతకు మొక్కులు చెల్లించుకున్నారు. మరి ఇవల్ల నాగుల చవితి ఎంతో భక్తి కాబట్టి ప్రతి ఒక్క మహిళలు వచ్చి పుట్టల పాలపోసు పోషణం ఇవ్వాల. మరి నాగదేవత కూడా అందరినీ చల్లగుంచాలని కూడా ఆ దేవతను కోరుకుంటూ. కాగా మందమరి పట్టణంలో పలు దేవాలయాల్లో నాగుల పంచమి వేడుకలు భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఉదయం నుండే మహిళా భక్తులు స్థానిక దేవాలయంలోని నాగదేవతలకు పూజలు నిర్వహించేందుకు బారులు తీరారు. ఈ సందర్భంగా మందమరి పట్టణంలోని వెంకటేశ్వర దేవస్థానం పూజారి మాట్లాడుతూ భక్తులు తమకున్న గ్రహదోష కాలసర్పదోష నివారణకు నాగదేవతలను పూజించడం జరుగుతుందని తెలుపుతూ నాగుల పంచమి విశిష్టతను వివరించారు. కాగా మంచిర్యాల తిరుమలగిరి కాలనీలో నూతనంగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని కుంకుమ పూజ కార్యక్రమంలో నిర్వహించారు. అర్చకులు వేద పండితుల సమక్షంలో కుంకుమ పూజ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగాయి. తిరుమలగిరి కాలనీతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డ్ కౌన్సిలర్ హరికృష్ణ మాట్లాడుతూ ఆలయంలో కుంకుమ పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలియజేశారు. 5వ వార్డులో తిరుమలగిరి కాలనీలో మన నూతనంగా నిర్మించుకున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మరి ఆలయాలను ఇక్కడ నిర్మించుకోవడం, మరి ఆలయం నిర్మించుకున్నప్పటి నుండి కూడా ఈ ప్రాంతంలో దీనికి ఒక ప్రత్యేకత చాటుకున్నటువంటి మరి సందర్భం. మరి ఆలయంలో లలిత సేవా సమితి ఆధ్వర్యంలో మరి వారు ఇక్కడ లలిత శాస్త్ర పారాయణం మరి చేయాలని ఒక సంకల్పంతో మరి కాలనీ వాసులం అదేవిధంగా ఈ ఆలయ కమిటీ మరి సభ్యులందరం కూడా విశ్వేశ్వరయ్య గారి యొక్క మరి బృందాన్ని కోరగానే మరి వారు ఒక మంచి హృదయంతో స్పందించి మరి మంగళవారం నాడు మరి మీ గుళ్ళో మరి పారాయణంతో పాటు మరి కుంకుమ అర్చన అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని చాలా వైభవంగా మనం నిర్వహించుకుంటే బాగుంటుందని మరి వారు చెప్పడం, ఈరోజు ఇక్కడ అన్ని మరి వారికి అన్ని ఏర్పాట్లు చేయడం, అదేవిధంగా మరి ఈరోజు ఒక ప్రత్యేకత మరి నాగ చవితి సందర్భంగా మరి వల్ల మహిళలు పొద్దుటి నుంచి మరి పుట్టలో పాలు పోయడం, మా ఇక్కడ గుడిలో కూడా మరి నాగదేవత మరి విగ్రహాలకు పాలు పోయడం, అదేవిధంగా మరి మా ప్రాంతంలో మహిళా సోదరులు అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండి వారి కుటుంబాలు మరి చల్లగా ఉండ పట్టణంలో కూడా విశేషమైనటువంటి పూజలు చేసి అక్కడ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం జరుగుతుంది. దాన్ని అనుసరించే ఈ కొత్తగా నిర్మితమైనటువంటి ఈ తిరుమలగిరి కాలనీలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ సంవత్సరం ఇక్కడ గాజులతోని అదేవిధంగా కుంకుమార్చనలు చేయాలి అనేటువంటి ఒక సంకల్పం అమ్మవారి ప్రేరణ వల్ల జరిగింది. ఈ కొత్త దేవాలయంలో ఈ బాలాజీ దేవాలయంలో కూడా మనం చేయడం మాకు ఆనందదాయకం. సర్వాంతర్యామి స్వరూపిణి, అందుకని అమ్మవారి స్వరూపాలే స్త్రీలు. దాని సందర్భంగా ఈ దేవాలయంలో మాకు కూడా సహకరించినటువంటి ఆలయ కమిటీ వాళ్ళకు కూడా ఆ అమ్మవారి కృప, అందరూ కూడా అష్ట ఐశ్వర్యాలతోని ఈ శ్రావణ మాసం అంతా కూడా ప్రతి ఇళ్లలో సర్వసౌభాగ్యంగా వర్ధిల్లాలని. కాగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో నాగుల పంచమి వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వివిధ ఆలయాల్లోని పాముల పుట్టల వద్ద మహిళలు పూజలు నిర్వహించి పుట్టలో పాలు పోశారు. అనంతరం పట్టణంలోని 7వ వార్డులో గల బాకి నర్సయ్య నాగుల బావి దగ్గర 6వ వార్డు కౌన్సిలర్ బబ్బూరి రజిత గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టలో పాలు పోయడం జరిగింది. ఈ సందర్భంగా రజిత గౌడ్ మాట్లాడుతూ శ్రావణ మాసంలో నాగుల పంచమిని మహిళలు ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు పెద్దపీట వేస్తూ అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీని మహిళలు దీవించాలని అన్నారు. ఆరో వార్డులో నాగదేవత ఆలయంలో ప్రత్యేకంగా పండగ పూజలు చేసి ఈ పండగ జరుపుకోవటం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగా జరుపుకుని ఈ పండుగలో అందరూ ఆకాంక్షించేది ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనము గుర్తించబడుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా మన మహిళలకి ప్రాధాన్యత ఇస్తున్న మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత. మనకి
ఈ పండుగ మన అందరము ఆశీర్వదించి మన ప్రభుత్వం ఎప్పుడు పది కాలాల పాటు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొమరంభీం జిల్లా అంతటా నాగుల పంచమి వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే సమీప ఆలయాల వద్ద ఉన్న పుట్టలో మహిళలు పాలు పోసి నాగదేవతను ఆరాధించారు. జెడ్పీ చైర్పర్సన్ కోవాలక్ష్మి సోనేరం నాగుల పంచమి సందర్భంగా ఆసిపాబాద్ మండలంలోని క్లేశ్లాపూర్ ఆలయంలో పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. కొమరంభీం జిల్లా రెబ్బన మండలం ఇందిరానగర్ గ్రామంలో వెలసిన శ్రీ కనకదుర్గాదేవి స్వయంభు శ్రీ మహంకాళి ఆలయంలో శ్రావణ మాసంలో మొదటి పండగ నాగుల పంచమి సందర్భంగా ఉదయం నుండే వివిధ ప్రాంతాల నుండి భక్తులు నాగదేవతలను పూజించారు. డిప్యూటీ తహసీల్దార్ సరిత కుటుంబం సమేతంగా విచ్చేసి అమ్మవారి దర్శించుకొని పుట్టలో పాలు పోసి నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు దేవర వినోద్, ఆలయ అధ్యక్షుడు తిరుపతి, గ్రామ పంచాయతీ కార్యదర్శి నమృత మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంపూర్ కాలనీ వాటర్ ట్యాంక్ ఏరియాలో చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ వాడవాడలా తిరిగి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ ఆధ్వర్యంలో నడిపల్లి ట్రస్ట్ చైర్మన్ విజితరావు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరు సుబ్బయ్య, కౌన్సిలర్లు వంగ తిరుపతి, పూదరి కుమార్లు ఇంటింటా తిరిగి కాలనీల్లో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు చైర్మన్ దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 9వ వార్డు వాటర్ ట్యాంక్ ఏరియాలో 30 లక్షలతో మురికి కాలువలు, సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగిందని అన్నారు. మిషన్ బగిలతో ఇంటింటికి తాగునీరు సరఫరా చేస్తామని చెప్పారు. సింగరేణ స్థలంలో ఉన్న వాటర్ ట్యాంక్ ఏరియాలో 300 మందికి ఇంటి పట్టాలు కల్పించామని తెలిపారు. తొందరలోనే మిగతా వారికి పట్టాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు నాసర్, మాజీ సర్పంచ్ కమలాకర్ రావు, నాయకులు చెల్ల విక్రమ్, కాటం రాజు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరాల నుండి మేము ఇక్కడే ఉంటున్నాము, ఈ కాలనీలో వాటర్ ట్యాంక్ ఏరియాలో. కానీ ఎన్ని సంవత్సరాల నుంచి వేచి ఉన్నటువంటి కోరికలు మన దివాకర్ రావు సార్ గారు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు, తన తనయుడు, మున్సిపల్ చైర్మన్ గారు, వాళ్ళతో పాటు ప్రతి ఒక్కరూ అందరు సహకరించి మా కోరికలన్నీ నెరవేరినందుకు చాలా చాలా ధన్యవాదాలు. వాటర్ ట్యాంక్ ఏరియా 9వ వార్డులో గడప గడపకు ఏవైతే పట్టాలు ఇచ్చిన వారిని, ఇంకా డీడీ కట్టని వారిని డోర్ టు డోర్ పెద్దలు నడిపల్లి చారిటబుల్ చైర్మన్ గారు, విజ్జిబాబు గారు కలవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన కౌన్సిలర్లందరికీ, మహిళా సోదరి మండలకందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు. పెద్దలు ఏదైతే ముఖ్యమంత్రి చెప్పిన వాగ్దానం ప్రకారం ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తూ ఉన్న ఈ యొక్క సింగరేణి ప్రాంతంలో నివాసం ఉంటున్న వారందరికీ పట్టాలు ఇప్పించడం జరిగింది. ఇంకా కొంతమంది సెకండ్ డీడీలు కట్టని వారు ఉన్నారు, వాడు కూడా అతి తొందరలోనే కట్టి ఏదైతే పెద్దలు నిర్దేశించిన టైం కూడా అడిగారు, ఆ ఒక టైం కూడా దగ్గర పడతా ఉంది. దయచేసి తప్పకుండా అందరూ సెకండ్ డీడీ కట్టాలని నేను మున్సిపల్ చైర్మన్గా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పట్టాలు తీసుకున్న ప్రతి ఇంట్లో వాళ్ళు ఒక 1 లక్ష రూపాయలు వచ్చిన ఆనందంతో వాళ్ళు మురుచుకుంటూ పెద్దలు ఎమ్మెల్యే గారికి, కేసీఆర్ గారికి కృతజ్ఞతలుగా మేము చెప్తున్నామని వాళ్ళు చాలా సంతోషంగా చెప్తూ ఉంటే ఆనందంగా ఉంది. పట్టాలు గత నెలంలో మన ఎమ్మెల్యే దివాకర్ రావు గారు, అదేవిధంగా పెద్దలు మంత్రివర్యులు లైకిరెడ్డి గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. వాళ్ళని పోయి కలుస్తా అంటే ఎవరికైనా ఒక సంతెల్లు ఉండాలనే కళ ఉంటుంది. మా కళను సాకారం చేసిన టీఆర్ఎస్ పార్టీ దివాకర్ రావు గారికి, కేసీఆర్ గారికి ఎల్లప్పుడూ మేము రుణపడి ఉంటామని వారి సంతోషం చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఈ అదేవిధంగా ఎవరైతే కొంతమంది సెకండ్ డీడీ కట్టలేదో వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది, విజ్ఞప్తి చేస్తున్నాం. త్వరలో కట్టండి, మీకు కూడా మీ పక్కింటి వారికి కానీ మీ ముంగటింటి వారికి కానీ ఏ విధంగా అయితే పట్టాలు వచ్చినాయో ఆ విధంగా పట్టాలు ఇచ్చేదానికి ఎమ్మెల్యే దివాకర్ గారు సిద్ధంగా ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. మీరు కూడా ఆలస్యం చేయకుండా తొందరగా కట్టమని వారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. కొంతమందికి సెకండ్ డీడీ కట్టినాక రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, వారికి కూడా త్వరలోనే పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాటను ఖచ్చితంగా మేము మీకు పట్టాలు ఇస్తామని గత ఎలక్షన్లో చెప్పడం జరిగింది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఇలా పట్టాలు ఇచ్చినందుకు ప్రతి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. తీసుకున్న ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో 30 మంది విద్యార్థులు అస్వస్థకు గురి అయ్యారు.
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెకూడ సమీపంలో ఉన్న కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి అయ్యారు. తమ పిల్లలు అనారోగ్యానికి గురి అయితే సమాచారం ఇవ్వలేదంటూ కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేశారు. పాఠశాలలో చదువుతున్న పిల్లలకు సర్ది, దగ్గు, జ్వరం రావడంతో అనారోగ్యానికి గురి అయిన విద్యార్థులందరినీ వికారాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అనంతరం తిరిగి కేశవరెడ్డి స్కూల్ కి తీసుకువచ్చారు. అప్పటికే పాఠశాల వద్ద గుమ్మగూడిన విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ఇన్ఛార్జితో వాగ్వాదానికి దిగారు. పిల్లలకు ఇంత అనారోగ్యం ఉండగా సమాచారం ఎందుకు ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆందోళన చేశారు. సమాచారం తెలుసుకున్న ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ ఆవరణంలో ఆందోళన చేశారు. అనారోగ్యంగా ఉన్న విద్యార్థులను కొంతమంది తల్లిదండ్రులు వారి ఇంటికి తీసుకువెళ్లారు. కొందరు మాత్రం ఆహారం సరిగ్గా లేకనే తమ పిల్లలు అనారోగ్యానికి గురి అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం అందించే సమయంలో పిల్లల దగ్గర పాఠశాల యాజమాన్యం డబ్బులు వసూలు చేశారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కేశవరెడ్డి స్కూల్ కన్నా మా బామ్మని వచ్చిన నిన్న వాంతింగ్ చేసుకున్నాడు. మాకు ఇంటిమేషన్ ఇవ్వలేకుండా దావకాన పురుషం దావకాన 80 మందిని దొరకపోయారు. మళ్ళీ పిల్లానికి 100-200 మందిని ఇంటనే దొరకపోయారు. భోజనం సరిగా లేదు, అట్లా పురుగులు వచ్చినాయి, నీళ్ళు వల్ల గొంతు వస్తున్నది అని మొన్ననే చెప్పిండు. వీళ్ళు ఇష్టం ఉన్నట్టు పట్టించుకుంటలేరు, ఇష్టం ఉన్నట్టు కేజీ లక్షలు లక్షలు మింగుతున్నారు. వచ్చి కట్టించుకునే వాళ్ళంతా వాళ్ళ ప్రవర్తన మంచిగా లేదు. ప్రిన్సిపాల్ని 3 సార్లు మీటింగ్ పెట్టినా 3 సార్లు లేడు, ఇప్పుడు కూడా లేడు. మేము వచ్చి వీడికి వచ్చి పిల్లలు చూస్తే పురుషోత్తం దావకాలు ఉన్న వాళ్ళు, మా పిల్లలు కూడా లేడు. మా పిల్లలని చూస్తామని వచ్చినాము. అన్యాయంగా అయితే ఇక్కడ కేశవరెడ్డి పూడూరు మండల కేశవరెడ్డి స్కూల్ ఆ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 80 మంది పిల్ల విద్యార్థులను మన వికారాబాద్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ తెలిసింది 80 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి మన హాస్పిటల్కి తీసుకొచ్చిన అన్న విషయం మన ఏబీపీ ఆర్గనైజేషన్ తెలుసుకొని మన సంస్థకు వచ్చి మనం అడిగితే, కేశవరెడ్డి స్కూల్కి వచ్చి మనం అడిగితే వాళ్ళు ఇచ్చే సమాధానం ఎట్లుందంటే, మేము కూడా అదే ఫుడ్ తింటున్నాము, అందులో మాకు వస్తలేవు పురుగులు, వాళ్ళకి వస్తున్నాయి, వాళ్ళకి ఎట్లా వస్తాయి పురుగులు అని చెప్పి వాళ్ళు ఒక సమాధానం ఇస్తారు. అదే మనం విద్యార్థులకు అడిగితే విద్యార్థులు ఏమో అన్న మాకు పురుగులు వస్తున్నాయి అన్న, ఇది ఫుడ్ బాగాలేదు అని చెప్పి లక్షల లక్షల ఫీజు తీసుకున్నాడేమో మేనేజ్మెంట్ తీసుకుంటుంది. కేశవరెడ్డి మేనేజ్మెంట్ లక్షల లక్షల ఫీజు తీసుకుంటుంది, కానీ నాణ్యతమైన ఫుడ్ని మాత్రం విద్యార్థులకు వేయలేకపోతుంది. మన ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది ఒకటి ఏంటంటే, ఇన్ని లక్షల లక్షల ఫీజు తీసుకుంటుంది కాబట్టి మన విద్యార్థులకు మంచి నాణ్యమైన ఫుడ్ అందించాలని మా ఏబీపీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. కొందరికి జలుబు ఉంది, కొందరికి దగ్గు ఉంది, టెంపరేచర్ ఉంది, ఒక ఇద్దరు ముగ్గురికి అయితే మోషన్స్ మార్పు ఉండొచ్చు. మామూలుగా పిల్లలు ఒకరికి వచ్చిందంటే మీ కాదు ఒకరి నుంచి ఒకరికి వచ్చే ఛాన్స్ ఉంది. ఫుడ్ సంగతి ఫుడ్ సంగతి నాకు తెలియదు, ఇద్దరికే ఉన్నాయి మోషన్స్. మంచిర్యాల లయన్స్ క్లబ్ నిర్వాహకులు కాసిపేట ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బ్యాగులు, వాటర్ బాటిల్స్, విద్యా సామగ్రి అందజేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన లయన్ మధుసూదన్ రెడ్డి కాశీపేట మండలంలోని కొమ్మటిచేను ప్రాథమిక పాఠశాలలో 40 మంది విద్యార్థులకు బ్యాగు, ప్లేట్లు, వాటర్ బాటిళ్లను అందజేశారు. విద్యకు పేదరికం అడ్డుకాదని, విద్యార్థులు ఉన్నతంగా చదువుకొని పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. కాశీపేట మండలంలోని గిరిజన గ్రామాల్లో కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. పాఠశాలను సందర్శించి విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేసిన ఆయనకు సర్పంచి, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచి శ్రీనివాస్, సత్యపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు భాగ్యలక్ష్మి, సతీష్, కార్యదర్శి ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల జిల్లాలోని కాశీపేట మండలంలోని కోమటిచేను గ్రామము ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి 40 మంది విద్యార్థులకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, వారికి అవసరమైన మిడ్ డే మీల్స్ ప్లేట్స్, అలాగే స్కూల్ బ్యాగ్స్, అలాగే వాటర్ బాటిల్స్, వాటిని మేము ప్రొవైడ్ చేయడం జరిగిందండి. గతంలో కూడా కాశీపేట మండలంలో వివిధ గ్రామాల్లో, ముఖ్యంగా ట్రైబల్ విలేజెస్లలో, ముఖ్యంగా కరోనా సమయంలో చాలా గ్రామాల్లో కూడా మేము మా వంతు సహాయ సహకారాన్ని అందించడం జరిగింది. అంటే కరోనా ఎఫెక్ట్ అయినటువంటి పీపుల్కు, అలాగే తల్లిదండ్రులను కోల్పోయి నిరాశలు అయినటువంటి నిరుపేద కుటుంబాలకు సంబంధించిన పిల్లలకి, ఇలాంటి వాళ్లకు, అలాగే ఇతరత్ర కార్యక్రమాలు కూడా చాలా మేము ఈ గ్రామంలో చేయడం జరిగింది. ఈరోజు ఈ పాఠశాల అధ్యాపకురాలు మేడం గారు, అలాగే సారు రిక్వెస్ట్ మేరకు వారి విద్యార్థులకు మేము ఈ సదుపాయాలను సమకూర్చడం జరిగింది. ఇంతేకాకుండా ఇంకా ఫ్యూచర్లో కూడా వారికి అవసరమైనటువంటి వస్తువులను మేము సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ,
ముఖ్యంగా కాస్పేట్ మండల్లో మార్మూల్ గ్రామాల్లో ట్రైబల్ విలేజ్లలో చాలామంది బిలో పవర్టీ ఉన్నటువంటి ఫ్యామిలీస్కు సంబంధించినటువంటి పిల్లలే ఉంటారు కాబట్టి ఇలాంటి పాఠశాలలకు మరి వారికి అవసరమైనటువంటి సదుపాయాలను సమకూర్చాల్సిన అవసరము స్వచ్ఛంద సేవా సంస్థలకు కానివ్వండి లేకుంటే ప్రభుత్వ అధికారులకు లేకుంటే గౌరవ ప్రజాప్రతినిధులకు వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి విద్యార్థులు చదవడానికి ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని తెలియజేస్తూ మంచిర్యాల జిల్లా కాస్పేట మండలం కోమర్చెన్ విలేజ్ లో ఈరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పిల్లలకు ప్లేట్లు బ్యాగులు వాళ్ళ వాటర్ బాటిల్స్ పంచడం జరిగింది. మంచిర్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మధుసూదన్ రెడ్డి గారు సార్ గారు చాలా మంచి హృదయంతో ఇంతకుముందు సార్ గారు మాకు ఎలా పరిచయం అంటే గత సంవత్సరం కరోనా కాలంలో రేగలడం అనే ఒక విలేజ్లో ఊరు మొత్తం కరోనా వస్తే అప్పుడు ఆ ఊరు వాళ్ళు చాలా బాధపడతారు. దినేష్ సార్ ద్వారా అప్రోచ్ అయ్యి ఇట్లా బాధపడుతున్నాను చెప్తే అందరికీ 60 కుటుంబాలకు వస్తే 60 కుటుంబాలకు నిత్య సరుకులు అందజేయడం జరిగింది. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని హెచ్ఎంఎస్ మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు పార్వతి రాజిరెడ్డి డిమాండ్ చేశారు. వరద సహాయక చర్యల్లో మృతి చెందిన కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో కొమరంబి మసిపాబాద్ జిల్లా దేహగ మండలంలో ప్రమాదం జరిగిన చోటు నుండి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తున్న పాదయాత్ర మందమరి పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా మందమరి హెచ్ఎంఎస్ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఏరియా సీఎం చిందల శ్రీనివాస్కు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను తక్షణమే న్యాయం చేయాలని, అదేవిధంగా శ్రీరాంపూర్ గని ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఎలాంటి అడ్డంకులు ఉన్నా వాటిని తొలగించి వెంటనే ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ నాయకులు తిప్పారపు సారయ్య, జీవన్ జోయల్, వెల్లి సుదర్శన్, బుంగ సురేందర్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర సమర యోధుడు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్లో 146 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధులు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య దేశ ప్రజలందరూ గర్వపడేలా జాతీయ పతాకాన్ని రూపొందించిన తెలుగు బిడ్డ స్వతంత్ర సమర యోధులు పింగళి వెంకయ్యకు నివాళులర్పిస్తూ కుల మత ప్రాంతాలకు అతీతంగా త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన రూపకర్త పింగళి వెంకయ్య అని అన్నారు. పింగళి వెంకయ్య దేశానికి ఎనలేని సేవలను అందించారని గుర్తు చేశారు. ముస్లింగా మీసు వచ్చి శాంతికి సంకేతంగా అశోక చక్రం వచ్చి భారతదేశం యొక్క సంగీత ఐక్యతని పాటించే విధంగా గౌరవనీయులు పీస్ చేసిన పింగళి వెంకయ్య గారు ఆయన లేకుండా ఆయన చేసినటువంటి రూపాన్ని సంబంధించినటువంటి జంట ఇవాళ దేశం కూడా ఏ ఇంట్లో చూసినా ఈ జెండను చూడంగానే మనకు రోమాలు ప్రకరిస్తాయి. మనలో జాతీయవాదం దేశభక్తి పుట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ దేశం యొక్క ఈ జెండా రూపకల్లో నాటి మహాత్మా గాంధీ, నాటి పింగళి వెంకయ్య గారు వారి ఆలోచనలకు అనుకూలంగా భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకొని ఈ దేశంలో ఉండే 140 కోట్ల జనాలు అందరూ కూడా సమైక్యంగా మమేక్యతతో జెండా యొక్క రూపకల్పనని ఆరాధిస్తూ మన ఏంటి కూడా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటి మీద 3 రంగుల జెండాని ఎగురవేయాలి. పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాలలో ఎంఆర్పీఎస్ చేపట్టిన దీక్షలు 5వ రోజుకు చేరుకున్నాయి. 5వ రోజు దీక్షలను ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ చెన్నూరి సంహయ్య ప్రారంభించారు. ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ చట్టభద్రత కోసం మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో గత 28 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న తరుణంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్సీలని వర్గీకరిస్తామని హామీ ఇచ్చి తీరా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక వర్గీకరణ మాట మారడం బాధాకరమని, ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ కోసం గల్లీ నుండి లిల్లీ దాకా సభలు సమావేశాలు మాదిగలు పెడితే ఆ సభలకు సమావేశాలకు వచ్చి వర్గీకరణ చేస్తామని మాదిగలకి హామీ ఇచ్చి మాట తప్పడం చాలా బాధాకరమని మాదిగ సమాజం చింతిస్తుంది. ఈ నెల 2-3 తేదీల్లో బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్ లో జాతీయ మహాసభలు నిర్వహించిన సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు శాంతియుతంగా సభలో నిరసన తెలియజేస్తే
ఎంఆర్పీఎస్ నాయకుల మీద దాడి చేయడం, మాదిగ సమాజం మొత్తం ఖండించడం జరిగింది. ఎంఆర్పీఎస్ నాయకుల మీద దాడి చేయడం హేమమైన చర్య కావున బీజేపీ ప్రభుత్వం తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పి ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీల వర్గీకరణకి చట్ట భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఈ రిలే నిరాహార దీక్షలు వచ్చే నెల 12 వరకు కొనసాగుతాయని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ చెన్నూరి సమ్మయ్య, ఎంఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ వడ్లకొండ సంజయ్, ఎంఆర్పీఎస్ మాచీ టౌన్ ప్రెసిడెంట్ చిప్పకుర్తి మల్లేష్, ఎంఆర్పీఎస్ ఎంఎస్పి ఎంఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. శాంతియుతంగా మేము మా ఆవేదన చెప్పుకుందామని చెప్పి సభ దగ్గరికి పోయినప్పటికీ ఆర్ఎస్ఎస్ గుండెలైతేనేమి, బీజేపీ కార్యకర్తలు అయితేనేమి మా నాయకుల మీద, మా ఎంఎస్ఎఫ్ నాయకుల మీద, మా ఎంఆర్పిఎస్ నాయకుల మీద, మా ఎంఈఎఫ్ నాయకుల మీద దాడి చేయడం జరిగింది. అదేవిధంగా తక్షణమే బీజేపీ నాయకులు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ క్షమాపణ చెప్పాలి ఎంఆర్పిఎస్ నాయకులకు. ఎందుకంటే మీరు ఇచ్చిందే మేము అడుగుతున్నాం, మీరు ఇవ్వండి కాదు, ఏబిసిడి వరకన్నా 100 రోజులలో వేస్తా అని చెప్పిన బీజేపీ గవర్నమెంటు తక్షణమే ఈ వర్షాకాల సమావేశాలలో పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, ఏబిసిడి వారికన్నా చేసే విధంగా తక్షణమే బిల్లు పెట్టాలి, రూపాయి ఖర్చు లేకుండా బిల్లు పార్లమెంట్లో పెట్టచ్చు. ఎందుకంటే వాళ్ళ మెజార్టీ ఎక్కువ ఉంది కాబట్టి తక్షణమే అయిపోతుంది. మీరు ఏబిసిడి వారికన్నా చేసినప్పటికీ మాదిగలకు న్యాయం చేసినట్టు అవుతారు, లేకపోతే మాదిగల ద్రోహులు మీరు. మాదిగలకు ద్రోహం చేస్తే మాత్రం వచ్చే ఎలక్షన్లో మాదిగల సత్తా ఏందో చూపెట్టి మాదిగల పల్లెలల్లో బీజేపీ నాయకులను తిరగనీయమని కూడా ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఏబిసిడి వారికన్నా చేస్తామని చెప్పి మాటిచ్చిన బీజేపీ నాయకులు తక్షణమే ఇక్కడ ఉన్న ఎంపీలు కానీ ఇక్కడ ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు కానీ తక్షణమే మోడీకి వివరించాలి. ఏబిసిడి వారికన్నా చేయకపోతే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మనం చాలా నష్టం. మంచిర్యాల గోదావరి నది వరదలో మునిగిపోయిన మాతా శిశు కేంద్రాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో విద్యుత్ పరికరాలు, మందులు, వైద్య పరికరాలు నీట తడిసి పనికిరాకుండా పోయాయని తెలిపారు. గోదావరి తీరాన మాతా శిశు కేంద్రం కట్టవద్దని స్థానికులు గగ్గోలు పెట్టినప్పటికీ పెడచెవిన పెట్టిన ఎమ్మెల్యే నిర్మాణాన్ని దగ్గరుండి జరిపించాడని, ఇప్పుడు ఫలితం అనుభవించవలసి వస్తుందని ఆయన అన్నారు. సత్వరమే మాతా శిశు కేంద్రాన్ని సురక్షితమైన మరో ప్రాంతంలో నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. మంచిర్యాల్లో వరద బీభత్సవం జరిగి 20 రోజులు అవుతున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు బాధితులకు పరిహారం చెల్లించకపోవడం శోచనీయమని ఆయన అన్నారు. బాధితులను ఆదుకోకపోతే రాబోయే రోజుల్లో వరద బాధితులతో కలిసి ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. సాయంత్రం ఇక్కడ ఉన్న గర్భిణీ మహిళలను, చిన్న చిన్న పిల్లలను రాత్రి ఇక్కడ నుంచి తరలించడం జరిగింది. ఇదంతటికీ కారణం ఎవరు? కోట్ల రూపాయల ఖర్చుతోటి ప్రభుత్వము ఇక్కడ ఈ హాస్పిటల్ కట్టింది. ఒక ముందు చూపు లేక, ఒక ఆలోచన లేకుండా ఇదంతా కూడా గోదావరి పక్కకున్నది వరద ప్రాంతము. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కడతా అంటేనే ఒకప్పుడు ఇక్కడ కట్టకుండా కలెక్టర్ ఆఫీస్ని వేరే ప్రాంతానికి పంపడం జరిగింది. మరి అటువంటి ప్రాంతం అంటే వరదలతోటి కూడుకున్న రిస్క్ చాలా ఎక్కువ అని తెలిసినప్పటికీ ఇక్కడ ఎందుకు కట్టారు? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అప్రకటిత విద్యుత్ కోతలపై కన్నెర చేసిన ప్రజలు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం ముత్యంపేటలో అధికారులు నిర్బంధించిన గ్రామస్తులు. కోతన్పల్లి బాలికల గురుకుల పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు. సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్న జడ్జి ఉపనిషద్ధ్వని. వికారాబాద్ జిల్లాను వెంటాడుతున్న వరదలు. కుండపోత వర్షాలకు పొంగిన వాగులు, వంకలు, నిలిచిపోయిన రాకపోకలు స్తంభించిన జనజీవనం. గూడెం ఎత్తిపోతల పథకాన్ని సందర్శించిన మంచిర్యాల ఎమ్మెల్యే మరమ్మతు పనులను పరిశీలించి రైతులకు భరోసానిచ్చిన దివాకర్ రావు.
ఘనంగా నాగుల పంచమి వేడుకలు పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. న్యాయవాది మల్లారెడ్డి హత్యకు నిరసనగా లక్షెట్టుబెడ్డలో కోర్టు విధులు బహిష్కరించిన లాయర్లు హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.